ఇచ్చాపురం మున్సిపల్ పరిధిలో ఉన్న వందేళ్ల చరిత్ర గల బహుదనది పై వంతెన నాలుగు నెలల కిందట మే 3వ తేదీ వేకువ జామున కూలిపోయిన సంగతి తెలిసిందే. అత్యంత చరిత్ర కలిగిన ఈ వంతెన కూలిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో ఇచ్చాపురం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించేందుకు అధికారులు ఇతర మార్గాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా వంతెనకు మరమ్మతులు చేస్తారా, నూతన వంతెన నిర్మిస్తారా? నూతన వంతెన నిర్మించేంత వరకు తాత్కాలికంగా మరమ్మతులు చేసిన వంతెన వినియోగంలోకి తెస్తారా అన్న సందేహాలు ప్రజలను చుట్టుముట్టాయి. వంతెన కూలిన వెంటనే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికారులు కూలిన వంతెన పరిశీలించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియ విజయ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇచ్చాపురం ఇన్ఛార్జ్ ప్రియ సాయిరాజ్, జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ లట్కర్తో కలిసి కూలిన వంతెన పరిశీలించారు. తాత్కాలిక రాకపోకలు కొనసాగించేందుకు తాత్కాలికంగా కూలిన చోట వంతెన మరమ్మతులు చేసేందుకు జిల్లా కలెక్టర్ 60 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేశారు. కొద్ది రోజుల కిందటే వంతెన మరమ్మతులు పూర్తి చేసి ద్విచక్ర వాహనాల ఆటోల రాకపోకలకు వంతెనను వినియోగంలోకి తెచ్చారు. అయితే నూతన వంతెన నిర్మాణం జరుగుతుందా, కలగానే మిగిలిపోతుందా అన్న సందేహం మాత్రం ప్రజల్లో వీడలేదు. ఇదిలా ఉండగా వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ప్రియ సాయిరాజ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియ విజయ్ సాయిరాజ్ బహుదా నదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి విన్నవించారు. నూతన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సహ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించారు. వంతెన కూలిన కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి నూతన వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. వారి ప్రయత్నం ఫలించింది. ప్రభుత్వం నుండి అధికారులకు ఆదేశాలు అందడంతో వెంటనే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నూతన వంతెన నిర్మాణానికి 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన వంతెన నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నూతన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ ప్రియ సాయిరాజ్, జెడ్పీ చైర్పర్సన్ ప్రియ విజయ సాయిరాజ్ కు అన్ని వర్గాల వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రజానీకానికి అందరికీ కూడా మేము పేరు పేరున ప్రత్యేకమైనటువంటి